బేబీ మూవీ ఎలా ఉంది బ్రో? ఎస్ బ్రో, యాక్చువల్లీ బేబీ మూవీ నిన్ననే ప్రీమియర్ చూసేసి రావడం జరిగింది. బేబీ గురించి చెప్పాలి అంటే నాకైతే నిజంగా బాగా నచ్చింది. అంటే ఓకే, కొంచెము మనకు అక్కడక్కడ అంటే లెంత్ కొంచెం ఎక్కువైనట్లు మనకు ఫీల్ వస్తుంది. 2 hours 51 minutes కదా మూవీ, ఆల్మోస్ట్ 3 hours. సో కొంచెం మనకు అక్కడక్కడ కొంచెం కట్ చేసింటే బాగుండదు అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మూవీ అయితే నాకు నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ మన కాంటెంపరీ వరల్డ్ ఇప్పుడు ప్రజెంట్ బయట ఏం జరుగుతూ ఉంది అంటే అమ్మాయిలు వచ్చేసి ఇంకా నిప్పీలుగా ఉంటారనమాట, ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు. ఏదో తాగిన మద్దులు కావచ్చు, తెలియక చిన్న తప్పు చేసేసి ఆ తప్పును కవర్ చేసుకోవాలని ఎవరో చెప్పుడు మాటలు విని ఇంకా పెద్ద తప్పులు చేసి ఇంకా అబ్బాయిలు ఇబ్బంది పెడతా ఉంటారనమాట. సో ఇప్పుడు మనం కూడా వింటూ ఉంటాం కదా మన ఊళ్ళో జరిగేదంతా కూడా, అలాంటి నిప్పి అమ్మాయిల వల్ల అలా ఉంటే వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ వల్ల అబ్బాయిలు ఎంత బాధపడతారు అనేది అయితే మూవీలో బాగా చూపించడం జరిగింది. సో ఒకరు బాధపడలేదనమాట, మూవీలో ఇద్దరు బాధపడినారు. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా నిజం తెలిస్తే ఇంకా ఒక అమ్మాయి వల్ల ముగ్గురు బాధపడతారనమాట, అలా బాగా చూపించడం జరిగింది. అండ్ అబ్బాయి కూడా మన ఆనంద్ ఎవరకొండ క్యారెక్టరైజేషన్ కూడా అంటే ఇప్పుడు మనం బయట ఇప్పుడు ఆటోల పక్కనే ఉన్నాం మనం, వచ్చేసి ఒక ఆటో డ్రైవరు వెనకాల కొటేషన్స్ అన్నీ పెడతా ఉంటాడు కదా, ఒరే నువ్వు చచ్చి చితికిపోయినా పర్వాలేదు కానీ ప్రేమించొద్దు, అది ఇది ఇష్టం వచ్చినట్లు పెడతా ఉంటాడు కదా, అలాంటి కోర్స్ వెనకాల తను ఎంత బాధపడి ఉంటాడు. లైక్ టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్, ఒక టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్ అనేది ఇంకా చదవడానికి కూడా అటెంప్ట్ చేయకుండా లవ్ చేసేటప్పుడు అలాంటి లవ్లో ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్కి వచ్చి కొటేషన్లు పెట్టుకొని ఎట్లా గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ స్టోరీలన్నీ బాగా చూపించినారు. ఓన్లీ అమ్మాయిలని నెగిటివ్గా చూపించే యాంగిల్లో ఉందా, అబ్బాయిలో కూడా మరి కొంతమంది హ్యాండ్ ఇస్తారు కదా? లేదు లేదు, ఈ డెఫినెట్లీ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు హ్యాండ్ ఇస్తారనమాట, ఇద్దరులోనూ మంచి వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్లు. కాకపోతే ఈ మూవీ ఏంటంటే ఇంకా మన వైష్ణవి చైతన్య అని అయితే హీరోయిన్ రోల్ అయితే ఇంకా కంప్లీట్లీ నెగిటివ్గా చూపించినారు. అంటే తన తప్పు చేస్తుంది ఫస్ట్ మూవీ. అయ్యా నిజంగా నేను యాక్చువల్లీ ఒకటి చెప్తామనుకుంటున్నాను బ్రో, ఈ మూవీలో ఏంటంటే నేను వైష్ణవి చైతన్య నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక డీగ్లామరైజ్డ్ రోల్ అని నేను అనుకున్నాను, యాక్టింగ్ బాగానే చేసింది అది పక్కన పెట్టేస్తే. కానీ ఇంటర్వెల్ ముందు ఆ ఇన్డెప్త్ లిప్ కిస్ కావచ్చు, సెకండ్ హాఫ్లో ఆ బెడ్ సీన్ దగ్గర కూడా అంత గ్లామర్ కావచ్చు, అంత రొమాన్స్ కావచ్చు, అది కొంచెం అవసరం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే వైష్ణవి చైతన్య అంటే తను ట్రెడిషనల్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అంతా చేసింది, తనకు ఆ ట్రెడిషనలిజం వల్ల ఫ్యాన్స్ అంతా ఉన్నారు. సో కొంచెం బోల్డ్ అటెంప్ట్ వైష్ణవి చైతన్య నుంచి. అండ్ మనకి కమర్షియల్ హిట్ అనుకోవచ్చు ఆనంద్ ఎవరకొండ. ఎస్ 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 డెఫినెట్లీ, ఆనంద్ దేవరకొండ మూవీస్ మనకు మిడిల్ క్లాస్ మెమరీస్ కావచ్చు, పుష్పక విమానం కావచ్చు, ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ డెఫినెట్లీ బేబీ అయితే మోర్ బెటర్ దాన్ దిస్ అనమాట, కమర్షియలీ కావచ్చు, స్టోరీ వైజ్ కావచ్చు, సాంగ్స్ ఎస్పెషలీ సాంగ్ అనమాట ఓ రెండు ప్రేమని సంథింగ్ ఉంటుంది కదా మేఘాల సాంగ్, ఆ సాంగ్ మనకు చాలా బాగుంటుంది. డైలాగ్స్ బ్రో, డైలాగ్స్ అయితే నేను నిజం చెప్తాను, అంటే అఫ్కోర్స్ బూతలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని, కానీ బయట నిజంగానే ఒక టెన్త్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవరు పల్లెటూరు నుంచి వచ్చి ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళు ఎట్లా బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ బూతులు వచ్చేసి అట్లే మూవీలో పెట్టడం జరిగింది. సో అలా డైలాగ్స్ కావచ్చు, న్యాచురాలిటీ ఉందన్నమాట మనకు మూవీలో వచ్చేసి. సో ఒక ముక్కలో బేబీని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? బేబీ డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడడం వల్ల చాలామంది ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలు వచ్చేసి కనెక్ట్ అవుతారు, లవ్ ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారనమాట. ఒక 15 minutes మనం ఓర్చుకుంటే చాలన్నమాట మనకు మూవీ అంతా బాగా నచ్చుతుంది.